కాబట్టి మహాత్ములు చెప్పేటటువంటిది వినాలి. ఏం చెప్తున్నారు వాళ్ళు? నాయనా, నువ్వు పరమాత్మ అనే రెండు వస్తువులు లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కటే. ఏమండి, ఉన్నది ఒకటే పరమాత్మ అయితే నాకు రెండెందుకు గోచరిస్తున్నాయండి? అంటే కంటికి దోషం ఉన్నవాడికి ఆకాశం వైపుకి చూస్తే ఒకటే అయినటువంటి చంద్రుడు రెండుగా కనిపించట్లేదా? కనిపిస్తూ ఉన్నాడు కదా. ఒకటే అయిన చంద్రుడు దోషం ఉన్నవాడికి రెండుగా ఎలా కనిపిస్తున్నాడు? మాయా అనేటటువంటి దోషము కలిగిన బుద్ధి కలిగిన వాడికి ఒకటే అయినటువంటి వాడు రెండుగా గోచరిస్తున్నాడు. ఏముందండి, మరీ దారుణంగా చెప్తున్నారు మీరు. మాయా అనే దోషం అవుతుందా? ఆ ఉందండి. అది ఎలా ఉంటుందయ్యా అంటే, ఓ మంచి శిల్పకారుడు వచ్చి బండ మీద ఒక నెమలి బొమ్మ, ఒక పాము బొమ్మ చెక్కాడు. ఆ పాము నెమలి, పాముని నెమలి తింటున్నట్టుగా చెక్కాడు. చెక్కేటప్పటికీ వచ్చిన వాళ్ళని 10 మందిని మనం పిలుచుకొచ్చాం. చాలా అద్భుతంగా చెక్కాడు. అప్పాప, ఏమి జీవకళండి! పాముని నెమలి చక్కగా ఒడిసి గట్టిగా పట్టుకొని ముక్కుతోటి పొడవబోతోంది అని ప్రతివాడు అంటాడు. ఇది నిజమా అబద్ధమా? పాము శిలే, నెమలి బండే. బండైనటువంటి పాము, బండైనటువంటి నెమలి రెండు అని దేనివల్ల నువ్వు అంటున్నావు? దేనివల్ల బండ మీద ఉన్నటువంటి నెమలి, పాము రెండుగా నీకు కనిపిస్తున్నాయి అంటే, పూర్వము నేనేదో మహాజ్ఞానిని అనుకొని అజ్ఞానంతో వస్తువులన్నిటినీ విభజించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ఆ నామాన్ని ఆ రూపాన్ని నువ్వు తపస్సు చేశావు కాబట్టి ఆ బండ మీద ఉన్నటువంటి నెమలి పాముని తింటోంది అనేటటువంటి శబ్దాన్ని నువ్వు వాడావు. ఇప్పుడు చెప్పండి, ఆ బండ మీద ఉన్న నెమలి పాము వేరు వేరా? రెండు ఒకటే. ఇప్పుడు రెండు కానివి రెండు అని మనం భ్రమపడ్డామా లేమా? ఈ సృష్టి మొత్తం అంతేనండి. ఒక చెట్టు ఉంది, చక్కగా బ్రహ్మాండంగా చెట్టు. ఎన్ని చెట్లు? ఒకటే చెట్టు, పెద్ద చెట్టు. వెనకాల ఇంత కనిపిస్తోంది. చెట్లు ఎన్నండి అంటే ఒకటే చెట్టు అన్నాం. ఆ చెట్టుని నరికాం, 4 ముక్కలు చేశాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి మొద్దులు అంటాడు. బాగుందయ్యా, ఆ 4 మొద్దుల్ని ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కత్తిరించుకుంటూ ఇంతింత చేశాం. అబ్బా, 1000 చిన్న చిన్న వచ్చినాయండి. ఆ 1000 చిన్న వాటితోటి ఒక అద్భుతమైనటువంటి శిల్పకారుడు, చక్కగా ఆ చెక్కని చెక్కడం తెలిసిన వాడు 5000 కొండపల్లి బొమ్మలు చేశాడు. మొత్తం ఎన్ని బొమ్మలైనాయి? 5000 బొమ్మలైనాయి. ఇప్పుడు చెప్పండి, ఒకటి సత్యమా, 5000 సత్యమా? ఈ 5000 1 నుంచి వచ్చినాయా లేదా? 5000 1 కదా. ఏంటి నాకు ఇప్పుడు 5000 విడివిడిగా కనిపిస్తూ ఉంటే ఒకటే అంటావేమో? అరే, చెట్టుగా ఉన్నప్పుడు నీ తాత ఒకటే అన్నాడు రాది. నీ అజ్ఞానము చేత, అంటే ఇప్పుడు నీకున్నటువంటి మేధ, నీకున్న జ్ఞానము, నువ్వు విభజనగా తెలుసుకున్నటువంటి జ్ఞానం వల్ల ఒకటే అయినటువంటి చెట్టు 5000 వస్తువులుగా నీకు గోచరిస్తోందిగా. ఇప్పుడు ఈ 5000నే సంఖ్య నిజమా, ఒకటి నిజమా? ఎప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మాసి, అనంతమైనటువంటి పరమాత్మ, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ, అలా విభజించబడినట్టుగా గోచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ ఉదాహరణ నేను చెప్పినా పూర్తి ఉదాహరణలో సత్యాన్ని ఎప్పుడు వెతకద్దు. ఉదాహరణలు పూర్తి సత్యాన్ని చెప్పలేవు. ఇవి శంకరాచార్యులు వారే చెప్పారు.
అందులో మనకి ఎంత దాకా సారమో అవసరమో అంత దాకా గ్రహిస్తూ సత్య వస్తువును పట్టుకొని తిరగాలి కాబట్టి ఎప్పుడూ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటి ఒకటే అయినటువంటిది అనేకముగా గోచరిస్తుంది ఈ అనేకముగా గోచరించేది మొత్తము ఒకటే అనేటటువంటి జ్ఞానము ఎవడికి కలుగుతుందో వాడి స్వస్వరూపం అంటే మెలకువ తోటున్నాను ఏమండి ఈ ప్రపంచంలో మూడే మూడు ఉంటాయండి ఏమిటా మూడు అంటే ఒకటి జగత్తు రెండు జీవుడు మూడు పరమేశ్వరుడు ఈ మూడు తప్ప ఇంకేదీ లేదు జీవుడి వల్ల అంటే ఎవడి వల్ల వాడికి ఇబ్బంది లేదు ఎప్పుడు ఎవండి వాడు కష్టం పెట్టుకోవాలనుకోడు ఇక ఆ ఈశ్వరుడి వల్ల కూడా ఎవడికి ఇబ్బంది లేదు వాడు అంతటా నిండి ఎప్పుడు కనిపించకుండా వాడు అంతటా నిండి స్వస్వరూప స్థితి వాడి అందులో అది ఉంది ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుందయ్యా సమస్య అంతా మూలం ఏమిటి జగత్తు జగత్తు నుంచి ఈ సమస్య మొత్తం వస్తుంది ఎలా అంటే మనకి జయ విజయలు అనేటటువంటి వాళ్ళిద్దరు కాపలా కాస్తున్నారు ఇక్కడి నుంచి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీలు నడుచుకుంటూ వస్తున్నారు లోపల ఎక్కడో పరమాత్మ ఉన్నాడు అంటే ఇది ఉదాహరణగానే చెప్తున్నా యథాతథం ఈ జీవికి ఆ పరమాత్మకి ఈ జీవి నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసు కాబట్టి మధ్యలో వాడిని పట్టించుకోడు వెళ్తూ ఉంటే జగత్తు అనేటటువంటిది అడ్డం వచ్చింది అది ఆపే ప్రయత్నం చేసింది ఏ జీవుడు ఆపేటటువంటి జగత్తుని నిర్లక్ష్యంగా తీసవతల బారేసి ఉంటాడో వెంటనే పరమాత్మ వాడికి స్వస్వరూప దర్శనమై వాడు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపుడు అవుతాడు